महाराष्ट्र करोना वायरस शेक चेस्तोंदे निन्न ఒక్క రోజే 1000 కి పైగా కేసులు నమోదయ్యాయి ముంబైలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి ఆర్మీని దింపుతారనే ప్రచారాన్ని ఖండించారు సీఎం ఉద్దవ్ ఠాక్రే కరోనాను కంట్రోల్ చేసే కెపాసిటీ మహారాష్ట్ర పోలీసులకు ఉందన్నారు పూణేకొచ్చిన సెంట్రల్ హెల్త్ టీమ్ హాట్ స్పాట్లపై మరింత ఫోకస్ పెంచాలని ఆదేశించింది మహారాష్ట్రను కరోనా వైరస్ వణికిస్తోంది రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది శుక్రవారం 1089 కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి 37 మంది చనిపోయారు మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 19063 కి చేరింది వీరిలో 3470 మంది కోలుకోగా 731 మంది మరణించారు ప్రస్తుతం మహారాష్ట్రలో 14862 యాక్టివ్ కేసులు ఉన్నాయి महाराष्ट्र नमोदवुतुन्न केसुलो अत्यधिकंगा मुंबई नुंचे उंटुन्नायि इप्पटिवरकु नमोदैन 19000 केसुलो 12000 मुंबई नुंचे उन्नायि निन्न नमोदैन 1089 केसुलो 748 चनिपोयिन 37 मंदिलो 25 मंदि मुंबई नुंचे उन्नारु मुंबईलो भारीगा केसुलु नमोदवुतुन्नडंतो आर्मीनि दिंपुतारने प्रचारं जरुगुतोंदि కరోనాను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అందుకే కేంద్రం ఆర్మీని దించుతోందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీనిపై క్లారిటీ ఇచ్చారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాకరే ముంబైలో ప్రస్తానికి ఆర్మీని దింపాల్సిన అవసరం లేదన్నారు ఇప్పటివరకు ఏం చేసినా ప్రజలకు చెప్పే చేశామన్నారు మహారాష్ట్రలోని ఖైదీలు పోలీసులు కూడా కరోనా బారిన పడ్డారు 77 మంది ఖైదీలకు 26 మంది పోలీసులకు పాజిటివ్ వచ్చింది జైళ్లన్నింటిని లాక్ డౌన్ చేసినప్పటికీ పాలు కూరగాయలు సర్ఫరా చేసే వ్యక్తుల నుంచి కరోనా సోకి ఉండొచ్చన్నారు రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆర్మీని దింపుతారనే రూమర్స్ ను ఆయన కొట్టిపారేశారు ముంబై పోలీసులు కరోనాను సమర్థంగా కట్టడి చేయగలరన్నారు ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు లాక్ డౌన్ కా మతలబ్ కి కోయి భీ ఖైదీ వాహన్ సే బాహర్ నీ జాయేంగా ఔర్ కోయి భీ నయా ఖైదీ వాహన్ పే అందర్ నీ ఆయేంగా लेकिन वहाँ पे जो सब्जी आती है दूध आता है उसके जो लोग किचन में जो आते हैं उसकी वजह से वहाँ पे संक्रमण हुआ एसआरपीएफ का भी हमने मदद लिया है एसआरपीएफ की कुछ जगह हमने हमारे तैनात किए हमारे एसआरपीएफ के जवान और इस प्रकार की ये सिर्फ अफवाह है इसमें कोई सच्चाई ऐसे नहीं है करोना नियंत्रण में भाग ड्यूटी చేస్తున్న మరో 15 మంది ఎస్ఆర్పిఎఫ్ జవాన్లకు కరోనా సోకింది ఇప్పటివరకు 27 మంది ఎస్ఆర్పిఎఫ్ జవాన్లు కరోనా బారిన పడ్డారు దీంతో వీరితో పాటు విధులు నిర్వహిస్తున్న మరో 160 మంది సిబ్బందిని క్వారంటైన్ లో ఉంచారు అధికారులు శుక్రవారం పూణేకు చేరుకున్న కేంద్ర వైద్య బృందం డివిజనల్ కమిషనర్ ఇతర ఉన్నత అధికారులతో సమావేశమైంది హాట్ స్పాట్లు కాంటాక్ట్ ట్రేసింగ్ పై మరింత ఫోకస్ పెంచాలని ఆదేశించారు కేంద్ర వైద్య అధికారులు